చూపించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? నా పేరు స్వప్న అండి. స్వప్న గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హెచ్ఎంటీ నగర్ నుంచి వచ్చానండి. హెచ్ఎంటీ నగర్ నుంచి వచ్చారు? అవునండి. ఓకే. హాయ్ అండి. హలో. మీ పేరు? నా పేరు శిల్ప. ఎక్కడి నుంచి వచ్చారు? నేను బెంగళూరు నుంచి వచ్చానండి. బెంగళూరు. ఓకే. కన్నడదవరా నీవు? అవుద్ది. ఓకే. మరి తెలుగు ఫ్లూయెంట్ గా మాట్లాడుతీదిరే? నా హుట్టు బెళ్ళిదెల్లా హైదరాబాద్. అంటే పుట్టి పెరిగిందంతా హైదరాబాదే అండి. సో మరి వాళ్ళ వంట అంతా కన్నడలో చేద్దాం అనుకున్నాను, కానీ మా పార్టిసిపెంట్స్ కాస్త అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. వద్దులేండి. సో మన మధ్యలో మాత్రం చక్కగా మాట్లాడుకుంటాం. ఓ యెస్ ష్యూర్. మరి ఇంతకీ ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీ ఇద్దరు సిస్టర్స్ అండి. అవునా? ఎల్డర్ సిస్టర్ ఎవరు? నేను ఎల్డర్ సిస్టర్. ఓకే. మీరు యంగర్? తను యంగర్. బట్ తను చేస్తుందంట ఫస్ట్. చెల్లి ఫస్టా? అవునా అండి శిల్ప గారు? అవునండి. చేస్తారా? ఓ యెస్. ఏం చేస్తున్నారు? నేను స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ చేస్తున్నాను. స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్. కొంపితే ఇది కన్నడ వంట? లేదండి. కాదు కదా? లేదు. ఓకే. మరి మరి స్టార్ట్ చేద్దామా? ష్యూర్. ఓకే. స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన మామిడికాయ 1, బాస్మతి బియ్యం 2 కప్పులు, సన్నగా తరిగిన క్యారెట్ 1, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, అల్లం చిన్న ముక్క, నెయ్యి 2 టీ స్పూన్లు, షాజీరా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన జీడిపప్పు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే. కావాల్సిన పదార్థాలు చూసాం కదా శిల్ప గారు, స్టార్ట్ మాడవనా? మాడవ. ఓకే. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఆయిల్. ఆయిల్. ఓకే. సో నెయ్యి నూనె కలిపి తీసుకుంటున్నారు అన్నమాట. ఓకే. సో అది కొంచెం కాగాక జీరిగేనా? అల్ల, షాజీరా. ఓ, షాజీరా. ఓకే. పలావ్ షాజీరా హాకిద్రేనే టేస్ట్ అల్వా? హౌదు. పలావ్ కి షాజీరా వేస్తేనే టేస్ట్. యాక్చువల్లీ అర్థమైపోతుందండి. నెక్స్ట్ జీడిపప్పు. సో ఇది అయ్యాక మనం నెక్స్ట్ అల్లము, కొత్తిమీర మసాలా అలాగే పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ ని దీంట్లో వేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, మసాలా దినుసులు అండ్ కొత్తిమీర. కొత్తిమీర ఈ నాలుగు కలిపి, ఈ నాలుగు కలిపి పేస్ట్ చేసుకుంటాను. మధ్యలో మనకి కన్నడ కూడా వచ్చేస్తుంది కదా నాకైతే. టక్ టక్ టక్. అదే అదే. దీంట్లో సాల్ట్ వేసారా? లేదు, సాల్ట్ వేయలేదు. వేసేనా? వేసేయండి. ఓకే. నెక్స్ట్ ఏం మాడనా? నెక్స్ట్ క్యారెట్ హాక్కోమణ. క్యారెట్ వేసుకోవాలి. బాయిల్ మాడిదిరా? హా, బాయిల్ చేసుకున్న క్యారెట్. ఓకే. కొంచెం పొడుగు పొడుగ్గా కట్ చేసారా? పొడుగు పొడుగ్గా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు స్ప్రౌట్స్ వేసుకోవాలి. స్ప్రౌట్స్ ఏంటి, ఉడికించేసారా? ఉడికించింది. సో అన్ని స్ప్రౌట్స్ చక్కగా ఉడికించుకున్నారు? అవును. నానబెట్టి మొలకెత్తించినవే కాకుండా ఉడికించేసుకున్నారు? అవును. ఓకే. సో చక్కగా టేస్టీగా ఉంటాయి కదా ఉడికించేస్తే? అవును అవును, బాగుంటాయి. సో శిల్ప గారు, ఈ తర అడిగే ఇల్లే, ఏను ఇల్లే, టైం పాస్ అలా ఏం మాడతీరా? హాబీస్ ఏం నిందు? టైం పాస్ ఏం ಇಲ್ಲ. టైం టీవీ నోడోదు ಆಗೋಗುತ್ತೆ. ಆಮೇಲೆ ನನ್ನ ಮಗಳು ಇದಾಳೆ. ಓಕೆ. ಸೋ చిన్న పాప ఉంది. సో దాంతోనే టైం అయిపోతుంది మొత్తం. సో ఎన్ని ఇయర్స్ మీ పాపకి? 3 ఇయర్స్. 3 ఇయర్స్ అయిపోతుంది ఇంకా టైం పాస్ మీకు అక్కడే చక్కగా. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వంటలన్నీ చేస్తా. వంటల ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ మామిడికాయ చేసుకుందాం. ఓకే. మామిడికాయ తురుమా? తురుము. కొంచెం పుల్లగా ఉండేది తీసుకోవాలా? మరీ పుల్లటిది అయితే బాగా పుల్లగా అయిపోతుంది. అవును. సో కొంచెం మీడియంగా ఉండేది, మీడియంగా ఉన్న తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. కొద్దిగా చాలు. ఓకే. ఇంకొంచెం నీళ్ళు వేసుకుందాం. కాసేపు మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం. ఓకే. సో ఇప్పుడు మామిడికాయ అంతా కూడా మగ్గాలి. కొంచెం అదంతా పట్టుకోవాలి. అది మామిడికాయ అంతా, అది క్యారెట్ ముక్కలు కానీ స్ప్రౌట్స్ కానీ కొంచెం అంటితే బాగా అవును టేస్టీగా వస్తుంది. టేస్టీగా వస్తుంది. ఓకే. మరి చూద్దామా శిల్ప గారు? చూద్దాం. ఆల్మోస్ట్ అయింది. సరి హోగుతా. నన్ను స్వల్ప మసాలా హాక్కుండ్రే? హాక్బిడి. ఏం హాక్తిదీరి? నెక్స్ట్ జీరా పొడి. ఓకే. జీలకర్ర పొడి. అర్థమైపోద్ది డెఫినెట్లీ. మనం మళ్ళీ దానికి ట్రాన్స్లేషన్ అవసరం లేదు. అవసరం లేదు. కొంచెం క్రిటికల్గా అర్థం కానివి చెప్పుకుంటే చాలు. అంటే తెలుగు ప్రోగ్రామ్ కదా, సో కొంచెం తెలుగులో చెప్తేనే మంచిది. పర్లేదు, కొంచెం వెరైటీగా. అలాగే ధనియాల పొడి. ధనియా పౌడర్. ధనియా పౌడర్. నెక్స్ట్ అంతే. ఇంకో ఇంకొక 2 మినిట్స్ కొంచెం లిడ్ మూసేసి
పక్కనేస్తే ఆ మసాలా కూడా బాగా పట్టుకుంటుంది. ఓకే, సో జీరా పొడి ధనియాల పొడి వేసి ఇంగ్మరి కాసేపు ఉంచుకోవాలి. ఉంచుకోవాలి. ఎక్కడ నేర్చుకున్నారు మీరు వంట? మమ్మీ నేర్పారు. ఓ, మమ్మీ కూడా కర్ణాటకనే కదా? మమ్మీ ఉండేది ఇక్కడే హైదరాబాదే. సో ఇక్కడ వచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటారు. ఓకే, చూద్దామా? చూద్దాం. సరిపోతుంది, ఆల్మోస్ట్ అయ్యింది. ఓకే, సో వాటర్ అంతా కూడా చక్కగా వాటర్ అబ్జర్వ్ అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ నీళ్ళ నీళ్ళగా ఉంటుంది రైస్ వేసేస్తే. సో అది అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ రైస్ వేసుకోవాలి. ఓకే, లాస్ట్ లో సాల్ట్. మీరు ఉడికించి తెచ్చేసారు రైస్? ఉడికించి బాస్మతి రైస్. బాస్మతి రైస్ వేసేస్తారా? ఆ స్మెల్ వస్తుంది మనకి, మసాలా స్మెల్ చక్కగా. ఇది అంతా కూడా ఇప్పుడు కలిపేసుకోవాలా? అంతా కలిపేసుకో. ఇదిగోండి, కలిపేసుకోండి. ఓకే, ఫైనల్ ఆగి సాల్ట్ హాక్తీరా? అవును, సాల్ట్ ఇల్దే టేస్ట్ ఇదే వల్ల గొత్తగల. ఇప్పుడు బాగా కలపాలి. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఓకే, స్టవ్ చేసేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి, పట్టుకోండి. చక్కగా క్యారెట్ ఫ్లాస్ చేశారా? మీరే చేశారా? నేనే చేశాను. కార్వింగ్స్ కూడా చేస్తూ ఉంటారా మీరు? లైట్గా పోనీదండి, కొంచెం ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి లెవెల్ అంతే మాది. పండేదండి, చక్కగా ఆల్ఫాబెట్స్ అన్ని కూడా చేసేస్తారు చూడండి. త్వరలో మీరు రాజుగారిని చూసి కొంచెం ఇన్స్పిరేషన్ ఈజీ వేస్ లో చూపిస్తారు. అవును. ఓకే, సో ఫైనల్ గా జీడిపప్పు. జీడిపప్పుతో గార్నిష్. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. నాకైతే మాత్రం డిఫరెంట్ లాంగ్వేజెస్లో మాట్లాడుతూ తెలియకుండా వంట అయిపోయింది. స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ రెడీ టు ఈట్. ఓకే, రెడీ టు వెయిట్. ఓకే, స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. అల్లం, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి, కొద్దిగా నూనె వేసి, షాజీరా, తరిగిన జీడిపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు వేసి వేగాక ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత మామిడికాయ తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే స్ప్రౌట్స్ మ్యాంగో పలావ్ రెడీ.